Hi friends, welcome to my channel. Iroju special Chintapandu Pulihora. Andhra Kistamaina Vantakam. Manon Evindu Hosanaki Velina Munduga Vetkedi Pulihora Pirugu Pachadi. A rendu lakpoya yanukondi. A Vindu Hosanam Chapaga untundi. Antati Kamadanam Pulihorla undimari. Friends, na video meek nationalite na channel is subscribe chesuni, like chandi, share chandi. Alage, I pakanuna bell button ni press chesnatlete na latest updates ani meek chertai. దీని కోసం నేను 250 గ్రాముల బియ్యాన్ని తీసుకుంటున్నానండి. బియ్యం ముందుగా గిన్నెలో వేసుకుని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండుని తీసుకుని కడిగి దానిని కూడా నానబెట్టుకోవాలి. పులిహోర విడివిడిగా తయారవ్వాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. కుక్కర్లో రైస్ వేసుకున్న తర్వాత 2 కప్పుల వేడి నీళ్ళని వేసుకోవాలి. చల్ల నీళ్ళని అస్సలు యాడ్ చేయొద్దు. అలా వేసుకొని 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ మాత్రమే వేయించుకోవాలి. పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకొని మూత తీసి ఒక గిన్నెలో రైస్ని వేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన అడుగు భాగాన ఓవర్ కుక్ అవ్వకుండా రైస్ అంతా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకొని దానిని పౌడర్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత 8 పచ్చిమిరపకాయలు 2 ఇంచీల అల్లం ముక్కని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిరపకాయలు 2గా చీల్చి వాటిని ఈ నూనెలో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత నేను ఇందులో నానబెట్టి ఉడకబెట్టినటువంటి కొమ్ము శనగల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఇలా వీటిని ఎర్రగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసినటువంటి అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత దీనిలో నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండు రసం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. దీనిలో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని తీసుకొని చల్లారిన రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేపిన ఆవాల పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి పులిహోర తయారు. ఒక్కసారి ఈ పులిహోరను రుచి చూసినట్లయితే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. అంత రుచికరంగా తయారవుతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.